అప్కమింగ్ టోర్నమెంట్స్ ఏమున్నాయి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఈ ఇయర్ వరకు 2022లో ఏం టార్గెట్ పెట్టుకున్నారు మీరు? సో ఇయర్ నెక్స్ట్ ఇమీడియట్ టోర్నమెంట్ వచ్చేసి జూన్లో ఇండోనేషియా ఓపెన్ ఉంది. అండ్ 2022కి టార్గెట్స్ ఏంటంటే మనకి కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. సో కామన్వెల్త్ గేమ్స్ లాస్ట్ టైం మనం ఇండియా గోల్డ్ గెలిచింది టీమ్ ఈవెంట్, అండ్ నేను మెన్ సింగిల్స్లో సిల్వర్ గెలిచాను. సో డెఫినెట్గా ఈసారి టీమ్ గోల్డ్ని మళ్ళీ మనం గెలవాలి, అండ్ అగైన్ నా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఇండియాకి ఆడటం ఏ ప్లేయర్ కన్నా కూడా ఎప్పుడూ ఒక గర్వకారణం. అలాగే ఎస్పెషల్లీ బ్యాడ్మింటన్లో చాలా ఏళ్ళుగా, అంటే ఐ మీన్ ఒక 6-7 ఇయర్స్ నుంచి ఎక్కువ తెలుగు స్టేట్స్ ప్లేయర్స్ ఎక్కువ మనకి డామినేషన్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది ఫ్యాన్స్. అంటే క్రికెట్ రిలీజియన్ కంట్రీలో బ్యాడ్మింటన్లో ఇండియా ఎస్పెషల్లీ ఈ విధంగా డామినేట్ చేయడం, ఎస్పెషల్లీ తెలుగు ప్లేయర్స్ డామినేట్ చేయడం మీరు ఎలా తీసుకుంటారు? సాత్విక్ కానీ సింధు కానీ, అంటే ఏ కేటగిరీ చూసినా ఎక్కువ మంది మన ఇదైతే ఉంది, పాత్ర అయితే ఉంది తెలుగు స్టేట్స్ నుంచి, ఎట్లా చూస్తారు? అంటే డెఫినెట్గా చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే చూస్తే ఎవ్రీ ఈవెంట్లో ఎవరో ఒకళ్ళు యునో ఆ టాప్ 4 టాప్ 8లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అంటే బ్యాడ్మింటన్ ఒక స్పోర్ట్గా డెఫినెట్గా ఇండియా బెటర్ అవుతూనే ఉంది ఎవ్రీ ఇయర్, అండ్ అగైన్ అందులో మన వాళ్ళు ఉన్నారు అనేది ఇంకా ఆనందం.